పేతర రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం వచనం నుంచి చూద్దాం అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును అని వ్రాయబడింది ఆ దినం ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవను పంచభూతం మిక్కడమైన వెండ్రంతో లయమైపోవను భూమి దాని మీద నా కృచ్యములు కాలిపోవను ఇవన్నీ లయమైపోవును కనుక ఆకాశం రవులు కొని లయమైపోవున్నట్టు పంచబోతులు మహా వెండ్రతో కలిగిపో ఉన్నట్టు దేవుని దినపు రగడ కనిపెట్టుచు దాని అపే ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవల్ను అని వ్రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాము నోవహు దినాల్లో భూమంతా చెడిపోయి మానవులందరూ తమ మార్గములు ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులై వారందరూ జలముల చేత ముంచి వేయబడ్డారు జలముల చేత దేవుడు వారిని నాశనం చేసేసినప్పుడు ఒక నోహుని ఆయన ఆయన భార్యని ఆయన ముగ్గురు కుమారుల్ని ముగ్గురు కోడలని ఎనిమిది మందిని దేవుడు ఓడలో దాశాడు వాడలో దాసిన తర్వాత దేవుడు వారితో చెప్పాడు వారి నుంచి బయటకు వచ్చినాక వారిని దీవిస్తూ దేవుడు చెప్పాడు ఇక నీళ్లతో నేను భూమిని నేను నాశనం చేయను అని చెప్పాడు కాబట్టి ఎంత పాపం లోకంలో జరుగుతున్నా సరే దేవుడు ఆ వాగ్దానం కొరకు ఆపాడు అయితే ఇంకొక ఇంకొక ఉగ్రతుంది అది ఏంటి అంటే ప్రభువు రాకడ గురించి చెబుతూ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు రావడానికి అంటే రెండోసారి దేవుడు వస్తాడు అది ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే అందరూ అంతటా మారుమనిస్ పొందాలని దేవుడు కాంక్షిస్తున్నాడు ఎవరు నరకానికి వెళ్ళకూడదని ఆశిస్తున్నాడు అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చునంటే దొంగ చెప్పిరాడు సడన్గా వస్తాడు అలాగే దేవుని దినం కూడా దేవుడు రాకడ కూడా సడన్గా వస్తుందని ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతముల మిక్కుటమైన వెంట్రంతో లయమైపోతే అగ్నితో ఇదంతా ఆకాశము భూమి పంచభూతములు కూడా లయమైపోతాయని అగ్నితో దీని అంత దహిస్తాడు భూమి భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను మానవులు చేస్తున్న చెడంతా కూడా దా భూమి మీద కాల్చి వేస్తుంది భూమి ఆకాశము మహావేంద్రకు పంచభూతము లయమైపోతాయి ఇవన్నీ లయమైపో కనుక ఆకాశము రవులుకొని కొని లయమైపో పంచభూతములు మహావేంద్రంతో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించు ఆ రాకడకొరకు ఎదురు చూస్తూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారి ఉండవలను అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందుకు నిర్తి నివసించు బడిన బిడ్డలకు ఇంకొక నిరీక్షణ ఏంటి అంటే దేవుల్లో రక్షణ పొందిన బిడ్డలకు నిరీక్షణ ఏంటి అంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని సృష్టిస్తాడు అందులో నీతినిస్తే అపవిత్ర ఈ కృత్యములు చెడు కృత్యములు ఉండవు కాబట్టి ఆ నీతి రాజ్యంలో యుగాలు దేవుంతో ఉంటాము నూతన ఆకాశం నూతన భూమిని సృష్టిస్తాడు దేవుడు దారుణలో ఉంటామని నిరీక్షణ ఉంది కాబట్టి ఆ అరాకడ కొరకు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలని వాక్యం చెప్తుంది దేవుడి మాటలు దేవించు కాక